వెల్కమ్ టు 90 వి తెలంగాణ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని సంక్షేమ పథకాల మీదే వ్యవస్థను నడుపుతానంటే ఎలా ప్రశ్నించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈజిప్టులో ఓ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం 41 మంది మృతి రాకేష్ జంజన్వాలా హఠాన్ మరణం సంతాపం తెలిపిన మోదీ చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమరవీరుల త్యాగాలను కొనియాడారు బానిస సంకెళ్ల నుంచి దేశానికి స్వేచ్ఛను అందించేందుకు వారు చేసిన పోరాటం అనుపమానమన్నారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ వంటి వారు మనకు మార్గదర్శకులన్నారు మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని దేశం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను త్యజించారన్నారు జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటి విభాగం సదస్సుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజంగా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని అన్నారు కానీ ఆ విధంగా ఆలోచించే కీలకమైన నాయకులు లేరని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు కానీ నువ్వు సంక్షేమ పథకాల మీదే వ్యవస్థను నడుపుతానంటే అది ప్రజలను బలోపేతం చేసినట్టు కాదు ప్రజలను బలహీనులుగా తయారు చేస్తున్నట్టే సంక్షేమ పథకాలు ఎప్పుడంటే నడవలేని పిల్లవాణ్ణి చేయి పట్టుకుని నడిపించాలి పరిగెత్తే పిల్లవాణ్ణి కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు వాళ్ళను వదిలేసేయ్ అంటూ పవన్ కళ్యాణ్ హితవు పలికారు ఈజిప్టు రాజధాని కైరో నగరంలో ఓ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో 41 మంది దుర్మరణ పాలయ్యారు ఇక్కడి అబూ సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దాంతో తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సంఘటన స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జంజన్వాలా హఠాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు రాకేష్ జంజన్వాలా మృతి బాధాకరమని పేర్కొన్నారు తిరుగులేని రీతిలో ప్రస్థానం కొనసాగించాడని కొనియాడారు ఆయన జీవితాన్ని పరికిస్తే చమత్కార భరితంగా లోతైన దృష్టితో వ్యవహరించిన వైనం కనిపిస్తుందని అభివర్ణించారు తన విశేష భాగస్వామ్యంతో ఆర్థిక ప్రపంచంపై చెరగని ముద్ర వేశారని మోదీ కీర్తించారు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో తప్పించిన వ్యక్తిగా రాకేష్ జంజన్వాలా నిలిచిపోతారని వివరించారు ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు అత్యధిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ జెండాను చేతపూని స్వాతంత్ర సమర యోధులను స్మరిస్తూ పట్టణంలోని ప్రధాన కూడళ్లు గాంధీ బొమ్మ సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్ అమరావతి అనంతపురం జాతీయ రహదారిలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగఫలమే మనకు ఈ స్వాతంత్రం ప్రాప్తించిందని అన్నారు వారి అడుగుచాడలే మనందరికీ ఆదర్శమని వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు అలాగే భారతీయులు ఎక్కడ ఏ ప్రపంచంలో ఉన్నా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ ప్రతి భారతీయుడు 75 సంవత్సరాల మన స్వాతంత్ర వచ్చిన సందర్భంగా జరుగుతున్నటువంటి మహోత్సవంలో పాల్పంచుకొని యావత్ ప్రజానీకం ప్రాంతాలకు కులాలకు మతాలకు జాతులకు అతీతంగా మనం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం 75 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి అవుతుంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారత ప్రధానమంత్రి వర్యులు వారి మంత్రివర్గాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టి యావత్ ప్రజానీకానికి దీని యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియపరుచుకుంటా ఉన్నాం ఈరోజు ప్రతి ఇంటి మీద మన మూవన్నెల జెండా రెపరెపలాడుతూ ఉండింది
భువనగిరి జెండా రెపరెపలాడేదానికి మనం ఈ స్వతంత్ర భారతంలో స్వేచ్ఛగా జీవించేదానికి ఎనికి తిరిగి చూసుకున్నట్లయితే 75 సంవత్సరాలకు పూర్వం బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టేదానికి ఎవరికి తోచిన మార్గంలో వారు మనకు ఈ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించేదానికి ఎవరికి తోచిన పండాలో వారు శాంతి మార్గంలో కొందరు అలాగే నిరసనల ద్వారా కొందరు అలాగే ఈ ఉద్యమాల ద్వారా కొందరు మన ప్రాంతం నుండి కూడా ఈ మహోద్యమంలో పాల్పంచుకున్నటువంటి ఘనత కూడా ఉండింది అంతమంది త్యాగ తండ్రుల యొక్క త్యాగాలతో 75 సంవత్సరాల నాడు బ్రిటిష్ వారిని తరిమి మన రాజ్యాన్ని మనమే నెలకొల్పుకున్నాం మన రాజ్యాన్ని మనం నెలకొల్పుకునేదానికి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మనం జీవించేదానికి కారకులైనటువంటి నాటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు జోహార్లు అర్పిస్తా ఉన్నాను ఈ సందర్భంగా అని కూడా తెలియపరుస్తా ఉన్నాం జోహార్ వీరందరికీ స్వాతంత్రానికి వారి ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి వారికి జోహార్లు అర్పించుకుంటా ఉన్నాం ఈ 75 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో యుద్ధాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా మన భారత జాతి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ యజమాని ఇమ్మడి భాస్కర్ సన్ ఆఫ్ రమేష్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు పండ్లు బ్రెడ్ ను ఉచితంగా అందించారు. సుమారు 10,000 రూపాయల విలువగల సేవా కార్యక్రమాన్ని తమ ఆసుపత్రిలో రోగులకు అందించడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ మిత్ర బృందం నాగసూరి వసంత్ కుమార్ మధు శ్రీనివాస్ దూబగుండ్ల వెంకటేశ్వరరావు వందనపు రుక్కయ్య మధు వెంకటేశ్వరరావు పాల కేంద్రం నరేంద్ర నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈరోజు ఆగస్ట్ 15 ఈరోజు హాస్పిటల్లో వచ్చి ఈ సేవా కార్యక్రమం చేశారు. చాలా సంతోషమైంది. పేషెంట్స్ అందరూ సంతోషంగా బ్రెడ్ జ్యూస్ తీసుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఈరోజు భాస్కర్ ట్రావెల్స్ ఏపీ టూరిజం ఆవరేజ్ ఏజెన్సీ మా అందరి తరఫున కూడా ఇక్కడ ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇంకేమన్నా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ నటి హరిచంద్ర మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు తాను పుట్టడం ఆనందంగా ఉందంటున్నారు. తన జీవితంలో తనకు వచ్చిన కష్టం నష్టం కన్నీటితో తన బాధ కళానికి అంకితం, తను పెట్టే మొర తెల్ల కాగితానికి అంకితం, సంతోషంతో తను చేసే ఏ మంచి పని అయినా నా దేశానికే అంకితం అంటున్నారు హరిచందన. మనసున్నోడు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం ఏపిగుంట గ్రామంలో జరిగింది. సర్పంచ్ ఎస్విపికేహెచ్ శ్రీదేవి ఎర్రంరాజు కళారంగ పితామహులు వగ్వాల జానయ్య రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పెద్దలు ఎస్విపికేహెచ్ సత్యనారాయణరాజ్ ఎస్ సత్యవతి అమరజ్యోతి తదితర పెద్దలు ఈ సినిమాలో నటించిన ఉమాశంకర్ ఎస్విపికేహెచ్ జి కృష్ణంరాజు విటి రాజు సయ్యద్ మీరా సాహెబ్ దిడ్డి ప్రకాశ్రావు వేల్పుల శ్రీనివాస్ గద్దల సూర్యచంద్ర బచ్చల రాఘవులు విశ్వజాగృతి మూవీస్ వ్యవస్థాపకులు వాతాది బలరామకృష్ణ నాయకర్ పాల్గొన్నారు. ఇక్కడ రెండు పాటలు లాంచ్ చేయడం జరిగింది. రెండు పాటలు చూసాం కాబట్టి దీంట్లో ఏదో అనేటువంటి ఫైటింగ్లు ఉండవు. అవి లేకున్నా కానీ ప్రజల యొక్క ఆలోచన ధోరణి మారింది కాబట్టి తప్పనిసరిగా ఇది మంచి సక్సెస్ అవుద్ది అనుమానం లేదు. పాఠాలు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న మాస్టర్ గారు సమాజానికి కూడా సందేశం ఇవ్వాలని ఆలోచించడం చాలా మంచి విషయం. అంత మంచి మాస్టర్ గారు మన ఊర్లో పుట్టడం మన అదృష్టమని నేను భావిస్తున్నాను. అలాగే ఒక రచయితగా నాటకకర్తగా ఆర్టిస్ట్గా ఉంటూ ఎన్నో అవార్డులు తీసుకున్నారు అంటే అందులో ఎనలేని కృషి ఉంది. ఒక రచయిత తన కథం సినిమాగా వస్తే బాగుంటుంది అనుకుంటారు. అలాగే ఎవరైనా అంతే కదండి, ఏ కళ అయినా సరే
మనం కూడా సినిమాల్లో ఉంటే బాగుంటది, అందరికీ తెలిస్తే బాగుంటది అనుకుంటారు. అలాంటి ఆలోచన మరి నిజం చేయడానికి మాస్టర్ గారు చాలా కృషి చేశారని నేను భావిస్తున్నాను. రైటర్ నుండి డైరెక్టర్గా మారి మన ముందుకు వచ్చిన నాగేశ్వర మాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే మొదటిసారి నేను మాస్టర్ గారిని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఈ మధ్యన అంబేద్కర్ గారి నాటకప్పుడు భీమవరంలో చూశాను, తర్వాత నాటక రిహార్సల్ చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. మాస్టర్ గారు ప్రతి పాత్రను కూడా ఆయన చేసి చూపిస్తున్నారు. ఒక భార్య అలా నడవాలని అచ్చు భార్యలాగానే నడుస్తున్నారు, ఓ భర్తలా నడవాలి అసలు అట్లాగే నడుస్తున్నారు. అసలు ప్రతి పాత్ర కూడా అసలు ఈ మాస్టర్ గారికి అట్లా వచ్చింది ఏంటి అని అసలు చాలా ఆశ్చర్యం కలిగిందండి. నిజంగా ఎట్లాంటి వాళ్ళు సినిమాల్లో ఉంటే ఒక మంచి సినిమా తీయగలరు. అసలు నాకు ఒక విశ్వనాథ్ గారు మరి ఒక అలా మంచి మంచి డైరెక్టర్లలో దృష్టిలో గెలిపారు మాస్టర్ గారు కూడా. ఈ మాస్టర్ గారు కూడా ఒక సినిమా తెస్తే చాలా బాగుంటుంది, ప్రతి పాత్రకు కూడా న్యాయం చేయగలరు అనుకున్నాను. అలాగే నిజంగా ఈ సినిమా కూడా తీశారనమాట, చాలా బాగుందండి. ఇలా అసలు ప్రతి పాత్రని కూడా చాలా బాగా చెప్పడానికి చెప్పడంతో అసలు నేను ఆలోచించాను. నిజంగానే మాస్టర్కి ఇంత టాలెంట్ ఎట్లా వచ్చింది అని నాకు ఒక ఆలోచన పడింది. నిజమే మాస్టర్కి ఎంత టాలెంట్ వచ్చిందంటే నాకేమనిపించిందంటే ఈ నేలలోనే కళాపోషణ ఉందేమో అనిపించింది. నిజమండి, ఈ ఊరు ఒక మాస్టర్ గారు కాదు, ఈ ఊరు మొత్తం కళాకారులే. నిజంగా అసలు వీళ్ళందరూ కుదిరితే అందరూ కళాకారులే కండి. ఇంతమంది కళాకారులు ఏ ఊర్లోనే కూడా ఉంటారు. అసలు అంతమంది కళాకారులు ఉన్నారు అంటే అది సదహాగా రావాలి కదా, ఇప్పుడు రాదు, కేవలం ఆ నేళ్ళ వల్లే వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఊరు గురించి మాస్టర్ గారి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయత, మానవత విలువలు, సాటి వారిని ఆదరించడం అనే విషయాల్ని పేపర్లో చదివి ఆ పేపర్లో ఉన్న కథని సినిమాగా తీయాలి అని మాస్టర్ గారు అనుకున్న దాంట్లో ఆయన 100% ఉత్తీర్ణత సాధించారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక నిమిషం. అలాగే ఎక్కడ ఏపకుండా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ సినిమా. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ బాగా కోరుకునేది ఏంటంటే అందరిలో ఉండాలి, అందరితో నేను ఉండాలి, అందులో నేను ఉండాలి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు కుటుంబం కూడా చాలా పెద్దదిగా ఉండాలి అనేది చాలా ఇష్టం. ఈ రోజుల్లో అవి ఏమీ లేవు. ఇలాంటి సందర్భంలో నేను ఒక స్క్రీన్ మీద ఒక రైటర్గా కనిపించాలి. మా ఇలా హరిచందన రైటరు చాలా కథలు, నాకు ఒక రూమ్ నిండిపోతుంది. కథలు చాలా రాస్తున్నాను, సాంగ్స్ రాస్తాను. నాలో నేను టీవీ చూడక కన్నీర్స్ అయింది. ఎందుకంటే నా కథలు రాసుకొని రూమ్ నిండిపోతుంటే ఇలా 4 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నా. ఎవరన్నా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కథ వినండి చూడండి ఇలా అంటే ఫస్ట్ ముందు మీ దగ్గర ఏముందో చూపించు అన్నారు. నా దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గర ఏమున్నాయని చూపించాలండి, కథ వినండి అంటే కాదు. కథ తీసుకొచ్చి ఏదన్నా నటించింది లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కథలో చిన్న ఓటీటీ మూవీలో అలా ఉంటాయి కదా చెయ్యాలన్నారు. ఎలా ఇస్తారండి మనకి ఇప్పుడు? ఫస్ట్ అందరు డైరెక్టర్లు అలాగే అంటున్నారు, గతంలో నువ్వేం చేసావు చెప్పు, గతంలో నువ్వేం చేసావు చెప్పు. విసిగి చాలా చాలా చేయలేనా నేను? కథ స్క్రీన్ మీద నాది రాసింది రాలేదా, లేదా చిన్న ఆర్టిస్ట్గా కాదు ఒక చిన్న డైరెక్టర్గా రాలేనా, లేదు ఏదో ఒక చిన్న కథకి నేను నటించలేనా, ఒక మంచి డైరెక్టర్ అవ్వలేనా అనేది చాలా ఆశ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేస్తే అవి చూసి కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏమి కూడా మనకి చూసి చెప్పడం కానీ ఇవ్వడం కానీ అవకాశం ఇవ్వలేదు. సినీ ఫీల్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ కాదు. నేను రైతుల గురించి ఎక్కువగా రాయడం, రైతుల గురించి ఎక్కువగా చెప్పడం నాకు చాలా ఇష్టము. పేద నిరుపేదలు అనేది ప్రతి ఒక్కరు మొదటిసారి మర్చిపోవాలి ఆ పదం. అందరం గొప్పవాళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఈ 4 ఇయర్స్ నుంచి ఈ సినిమాలో అవకాశం ఆ సినిమాలో అవకాశం అని చెప్పి ఎవరు ఇవ్వకపోతూ ఉంటే చాలా లాస్ట్ ఇప్పుడు 99 అంకుంది, 100 అంక 99 మంది ఏం చెప్తారంటే ఫోన్స్ ఎక్కువ వస్తుంటాయి, మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఉంది మేడం అంటారు అని చక్కగా మాట్లాడతారు. మాట్లాడేసి తర్వాత రోజు మనం ఏం చెప్తామో వింటారు. తర్వాత రోజు మళ్ళీ నాకు నా గురించి విని
మళ్ళి కాల్ చేయరు ఇంకా ఇలా టైం పాస్ కి కాల్స్ రావడం మాట్లాడడం మీరేం చేస్తారంటో 99 మంది సినీ ఫీల్డ్ నన్ను క్వశ్చన్ ఇచ్చారండి ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఆర్యవైశ్య మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ అన్నారు. సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్లో ఆదివారం నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు కోలేటి రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగల వెంకటనారాయణలు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉంటూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాలు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వైశ్యులు సంఘానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆడకూతుర్ల వివాహానికి, నిరుపేద పిల్లల చదువులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో రాబో రోజుల్లో మిగతా వారు కూడా స్పందించి తగిన సహాయాన్ని ప్రకటించి వైశ్య సంఘ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. గణపతి నవరాత్రాలు, దుర్గా నవరాత్రాలు, దసరా పూజలు, కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మన సంఘంలో గతంలో జరిగిన మాదిరినే ఇటుగా మంచి సాంప్రదాయబద్ధంగా కొనసాగు మనం పంచుకోవాలని కోరుతున్నాం. మన కన్యాకుమారి ధీమే తన్మే దేవే పితా దేవు మహేశ్వర భాందవా వైశవ ఏ విధంగానైతే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ పరిసరాల చీకట్లో పోయి తెల్లాలని అమ్మవారి మనసా వాచా కర్మణ ప్రార్థన చేస్తున్నాం. ప్రమాణ స్వీకార అనంతరం వారి కేక్ కట్ చేస్తారు కాబట్టి వారి సంతోషం కావాలి కదా, మనం చేసే సంతోషం గురించి కాబట్టి వారి కోరికలు లేదు. ప్రమాణ స్వీకార అనంతరం వారు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మనందరికీ చేస్తున్నారు. వీటిలో ఏంటంటే వారికి ఎవరైతే అనుగుణం ఉంది సేవ చేయడానికి వారు తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా అది ఏంటంటే ప్రమాణ స్వీకారం ఒక్కొక్కరు కాకుండా మన పట్టణ మండల మహిళ అందరి కలిసి ఒకటేసారి చేస్తే కార్యక్రమం అవుతుందనే ఉద్దేశం ఉంది. ఒక్కొక్కరిని విలువగానే మీరు అందరి గురించి స్నేహితుడికి వస్తే అందరి రావాలంటే బాగుంటుందని కోరుకుంటున్నా. మొట్టమొదటిగా పట్టణ ఆర్య రెండు అధ్యక్షుడు కొమరవెల్లి పల్లా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్, ఏకగ్రీవ గంగా ఎన్నుకోబడ్డారు. వారి చిత్త ఇది మొదటి ఫస్ట్ కార్యవర్గాన్ని ఉంటుంది. ప్రమాణ స్వీకారం కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు. అది ఒకటి ఏంటంటే రిక్వెస్ట్ అందరూ మీరు కూడా మాకు కొంచెం ఎవరు మాట్లాడదు, వాసవి మాత మీద ప్రమాణం చేసి మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిత్రాలు మాతాకి నేను అన్న మీ పేరు నేను సుల్తానాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం మీ పదవులు అనుకోండి ఎన్నుకోబడిన ఈ రోజు నుండి పదవీ కాలం 2 సంవత్సరాలు ముగిసే వరకు సంఘం అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తానని సంఘ నియమాలను ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలను పాటిస్తానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా గుడిపల్లి మండలం
తల్లి అగ్రహారం గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ నందు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసుకున్న వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క భారతీయుడు ఇంటిపైన జాతీయ జెండాను ఎగరాలని తెలియజేశారు. మరియు జాతీయ జెండా స్థాపించిన వారు మన తెలుగు వాళ్ళు పింగళి వెంకయ్యని స్మరించుకోవాలని విద్యార్థులు ర్యాలీతో నినాదాలు చేశారు. మనకి 75 సంవత్సరాలు పూర్తి అయింది స్వాతంత్రం వచ్చి. ఏమైనా పూర్తి అయింది? 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనము దేశం కోసం ఎంతో మనిషి ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు. ప్రాణ త్యాగాలు అంటే అప్పుడు 75 సంవత్సరాలు ఎనుకతో వచ్చి మనము బ్రిటిషర్తో వచ్చేసి బానిసలుగా బతుకుతూ ఉంటుంది భారతీయులు. మన దగ్గర ఉండే బంగారాన్ని, వజ్రాలని, వైడూర్యాలని అన్ని వాళ్ళు తీసుకొని పోయేస్తా ఉంటే కూడా మనోళ్ళని చంపి ఆయనటి నరకాలు చూపించిన మన భారతీయులకి. అంటే 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం కోసం పోరాడిండే వాళ్ళంతా తెలుసుకొని మనము ఈ ప్రతి ఒక్క జాతీయ జెండా ఎందరు మనిషి మీ ఇంటి ముందు కట్టినారా లేదా? ఈ జాతీయ జెండాని ప్రతి ఒక్కరు మీ ఇండ్ల మీద కట్టి దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగాలు చేసుకున్న వాళ్ళంతా ఒకసారి స్మరించుకొని మనం ఈ జెండాని కట్టి ఇంటి తక్షణంగా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఇంకోకపోయి దానికి సెలెక్ట్ కొట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా? చేస్తారా? అందులో జాతీయ జెండా సృష్టికర్త ఎవరు తెలుసా మీకే? ఎవరు? మన తెలుగు వాళ్ళు. మన జాతీయ జెండా నిర్వాహకులు కనబెట్టింది అది. పింగళ వెంకయ్య గారిని మనము స్మరించుకోవాలా? సరేనా? ఈ సందర్భంగా మన ఓయనకొత్తూరు మన జెడ్పీ స్కూలు మన ప్రధాన ఉపాధ్యాయులకి మన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకొని మన సర్పంచ్ గారు కానీ దీన్ని మనమంతా ర్యాలీ ఘనంగా చేసి ప్రతి ఇంటి మీద జెండా కట్టాలని అందరికీ చెప్పుకోవాలి. అదేవిధంగా మన సెక్రటరీ సార్ ఎంత యాక్టివ్గా తెలుసా ఉండేది? తెలుసా లేదా? తీర్థకి సారు మన సర్పంచ్ దేవాపనాయుడు తెలుసా లేదా? వెరీ గుడ్. అదే తరం మనమంతా ఇప్పుడు ఏం చెప్పకపోతామని చెప్పండి. ప్రతి నేను తినలేదు ఇంకెవరునా? ప్రతి ఇంటి మీద జాతీయ జెండా కట్టి సూపర్ భారత్ మాతాకే. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసాచారి, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారు. న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అనంతరం సిపి ఏడీసీతో కలిసి లోక్ అదాలత్ను లాంఛనంగా ప్రారంభించారు. Prior to the announced date of National Lok Adalat, every day the cases, the compoundable cases basically, or the cases which can be compromised in Lok Adalat, EPT cases, as well as the drunken driving cases, for all these cases we are getting it on priority settled in the Lok Adalat. We are contacting the parties, we are serving the notices, summons, calling them, sometimes even mobilizing them in our vehicles also to help them to reach to the court.
and sometimes even the function halls are also hired, and pre mega lokadalat also we organize depending on the number of cases we have. In fact, the last lokadalat, that is the second lokadalat we conducted, that was just 1.5 months before to this lokadalat. That's the reason the number of cases may be less compared to the last lokadalat, but still amongst all the unit we will try to do our best to give good name to our Rangareddy district legal services authority. All of our officers are committed for this cause. I wish all the best for this this program. There are 18 benches constituted. It's really a good thing. Thank you, ma'am. Good day. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.